కృష్ణ భగవానులు అన్నారు అందరినీ సమమనస్కరతో గౌరవించేవాడే సర్వోన్నతుడైన యోగి మీ ఆలోచనలను నాలుకను ఇతరులను విమర్శించడం ద్వారా మలినం చేసుకోకండి ప్రతి ఒక్కరితో మనఃపూర్వకంగా ఉండండి అన్నింటికన్నా మిన్నగా మీతో మీరు నిష్కపటంగా ఉండండి భగవంతుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు మీరు ఆయన్ని మోసం చేయలేరు మీ అంతరాత్మ అనే మందిరంలో భగవంతుడు గుసగుస మాట్లాడుతున్నాడు అంతర్జ్ఞాన ప్రకాశమే ఆయన మీరు తప్పు చేసినప్పుడు మీకు తెలుస్తుంది మీ మనస్సాక్షి మీకు అది చెబుతుంది ఆ అనుభూతే భగవంతుడి కంఠస్వరం మీరు ఆయన మాట వినకపోతే ఆయన మౌనంగా ఉండిపోతాడు కానీ మీరు ఆ ఆ మీ అజ్ఞానం నుంచి మేలుకొని మంచి చేయాలని కోరుకున్నప్పుడు ఆయన మీకు మార్గదర్శనం చేస్తాడు మీరు ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తారా అని మీరు వచ్చే సమయం కోసం ఆయన ఎల్లవేళలా ఎదురు చూస్తుంటాడు ఆయన మీ మంచి చెడు ఆలోచనలను పనులను చూస్తాడు కానీ అవేవి ఆయనకు పట్టవు ఏది ఏమైనా మీరు ఆయన బిడ్డే ఇతరుల హృదయాల నుంచి అన్ని బాధలను ఉపశమింపచేసే ఆ సానుభూతి మీ హృదయంలో పొంగి పొరలాలి ఆ సానుభూతే తండ్రి వాళ్లను క్షమించు ఎందుకంటే ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అని యేసు అనగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది ఆయన గొప్ప ప్రేమ అన్నింటినీ తనలో ఇముడ్చుకుంది ఒక్క చూపుతో ఆయన తన శత్రువులందరినీ నాశనం చేయగలిగేవాడు అయినా ఏ విధంగా అయితే భగవంతుడు తమన దుర్మార్గపు ఆలోచనలు అన్నీ తెలుసుకున్నప్పటికీ నిరంతరాయంగా మనను క్షమిస్తాడో అదేవిధంగా గొప్ప మహాత్ములు కూడా ఆయనతో అనుసంధానంలో ఉండి మనకు అలాంటి ప్రేమనే ఇస్తారు సార్వజనీనమైన సానుభూతిని పెంపొందించుకోవడానికి అన్నింటికన్నా గొప్ప మార్గం ధ్యానం ఎవరి మనస్సైతే అధిచేతన స్థితిలో లగ్నమై ఉంటుందో వాళ్ళు నిరంతరము ఆనందంగా ఎప్పుడూ తెలివిగా ప్రేమతో ధ్యానం తరువాతి ఫలితాలను ఎప్పుడూ నిలుపుకుంటూ ఉంటారు ధ్యానం చేసిన తర్వాత మీరు అనుభూతి పొందే చేతనను ప్రయత్నరహితంగా మీరు నిలుపుకోగలిగినట్లయితే మీరు అధిచేతనను సిద్ధించుకుంటారు ఎవరైనా మీకు తెలియని ఒక వ్యక్తి మీ ముందుకు వస్తే ఆ వ్యక్తి జీవితాన్ని గురించి అంతా తక్షణమే మీరు గ్రహిస్తారు కానీ క్రీస్తు చేతన అంతకంటే ఇంకా ఆవలది ఆ విశ్వంలో ఈ విశ్వంలో జరిగే ప్రతి విషయాన్ని మీ చైతన్యంలో అదే సమయంలో అనుభూతి పొందుతారు అందరి పట్ల సానుభూతి పెంచుకోవడం ద్వారా మీరు మీ చేతనను విస్తరింపచేసుకొని తెలుసుకోవలసిన దాన్ని ప్రతిదాన్ని తెలుసుకుంటారు ఏ విధంగా అయితే మీరు మీ శరీరాన్ని అవయవాలను ఆలోచనలను మెదడును ఒకే సమయంలో తెలుసుకునే ఉన్నారో అదేవిధంగా మీకు క్రీస్తు చైతన్యం కలిగినప్పుడు మీరు కలిసిన ప్రతి మానవుడి శారీరక స్పందనలను వాళ్ళు చేసిన అన్ని ఆలోచనలను మీరు తెలుసుకుంటారు పురోహితులు ఒక వ్యభిచారిణిని ముందు తీర్పు కోసం తీసుకువచ్చినప్పుడు మీలో పాపం చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతన్ని ఆమె మీద మొదటి రాయి వేయమనండి అని ఆయన అన్నాడు వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి యేసు ఎలా తెలుసుకున్నాడు ఆయన అంతటా వ్యాపించి ఉన్న క్రీస్తు చైతన్యంలో జీవించాడు ఆ చేతనలో ఇతరుడు ఏం చేస్తున్నది ఏమనుకుంటున్నది మీరు అనుభూతం చేసుకోగలుగుతారు ఒక్కొక్కసారి మీరు తాత్కాలికంగా ఏ శరీరంలో మీరు జీవిస్తున్నది కూడా మరిచిపోతారు క్రీస్తు చైతన్యానికి తత్వ విచార మార్గం ధ్యానం ద్వారా ధ్యానం తరువాతి అనుభూతి ఫలితాలను పట్టి ఉంచుకోవడం క్రీస్తు చైతన్యానికి తత్వ విచార మార్గం సత్యం మీద రాసిన కొన్ని పుస్తకాలను చదివి తాము క్రీస్తు చైతన్యం పొందామనుకునే వ్యక్తులు ఉన్నారు కానీ ఆ చేతనను గాఢమైన ధ్యానం ద్వారాను నిరంతరమైన ఆధ్యాత్మిక ప్రయత్నం ద్వారా మాత్రమే మీరు పొందగలుగుతారు నేను మీకు వివరించిన దాన్ని సిద్ధించుకునేంత మాత్రమే మీరు పొందగలుగుతారు నేను మీకు వివరించిన దాన్ని సిద్ధించుకునేంత వరకు మీకు క్రీస్తు చైతన్యం ఉంది అని అనకండి ప్రస్తుతం మీ చేతన మీ శరీరానికే పరిమితమై ఉంది కానీ గాఢమైన ధ్యానం ద్వారా మీరు దాన్ని విస్తరింప చేయగలిగితే మీరు జనులందరి అందరి ఆలోచనలను గ్రహిస్తారు మీరు అన్ని విషయాలను తెలుసుకోగలుగుతారు అద్భుతమైన సాక్షాత్కారాలు మీకు వస్తాయి కొన్నిసార్లు ఆ స్థితి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు నక్షత్రాలలోనూ చంద్రుడిలోనూ ప్రతి గడ్డి పరకలోనూ ఒకే సమయంలో ఉన్నట్లుగా అనుభూతి పొందుతారు ఈ సృష్టి అంతటిలోనూ ఉన్న దివ్య క్రీస్తు చైతన్యంలో మనం ఒక భాగం ప్రతి ఒక్క వ్యక్తి మేధస్సు ఆ విశాలమైన క్రీస్తు మేధస్సులో ఒక భాగం మనం అందరం ఒక గ్యాసు పొయ్యికి ఉన్న సన్నని రంధ్రం ద్వారా ఎగజిమ్మే దారాల లాంటి వాళ్ళం దార లాంటి వాళ్ళం గ్యాసు బర్నర్ కింద ఒకే ఒక మంట ఉన్నప్పటికీ దాని నుండి అనేక చిల్లుల ద్వారా మంటలు బయటికి వస్తున్నాయి ఆ భగవంతుడనే ఒక పెద్ద మంట నుంచి వస్తున్న ఒక చిన్న మంటలం మనం మానవ జీవితపు అన్ని చిన్న దారులకు కింద ఒకే జీవితం ఉంది పుష్పాల వెనక మొత్తం ప్రకృతి వెనక ఒకే జీవం ఉంది ఈ సృష్టి అణు అణువులోనూ మీరు మీ చేతనను అనుభూతి పొందగలిగితే మీరు క్రీస్తు చైతన్యాన్ని కలిగి ఉన్నారు ఈ సృష్టికి ఆవల ఉన్నది విశ్వచైతన్యం సృష్టి నుంచి మీరు మీ చైతన్యాన్ని పైకెత్తి విశాలమైన భగవంతుడి నిత్యానందాన్ని మాత్రమే మీరు చూస్తే మీరు విశ్వచేతనలో ఉన్నారు సృష్టికి ఆవల విశ్వచైతన్యంలో మీరు అనుసంధానంలో ఉంటే భగవంతుడు తన మేధస్సును సృష్టి గర్భంలో అంటే కన్య మేరి గర్భంలో ఏ విధంగా పుట్టించాడో మీకు మీరు అర్థం చేసుకోగలుగుతారు ఈ భగవంతుడి మేధస్సు ఏ విధంగా ప్రతిఫలించిందో లేదా సృష్టిలోని ప్రతి అణువులోనూ ఏ విధంగా పుట్టిందో అదే క్రీస్తు చైతన్యం లేదా ఒకే ఒక ఔరస పుత్రుడు భగవంతుడి కుమారుడు విశ్వవ్యాప్త క్రీస్తు చేతనకు భారతీయ నామం కూటస్థ చైతన్యం భారతదేశంలో మేము దాన్ని కృష్ణ చైతన్యం అని కూడా పిలుస్తాం ఎందుకంటే యేసుక్రీస్తులాగా మా గొప్ప అవతార పురుషుడైన యాదవకృష్ణుడు ప్రతిదానిలోనూ ఉన్న కూటస్థ చేతనలో అనుసంధానమై ఉన్నాడు ఈ ఇద్దరు కారణ జన్ములు అన్ని జీవాల వెనకనున్న ఒక్క జీవాన్ని కనుగొన్నారు దివ్యమైన ఏకాగ్రత ద్వారా ధ్యాన సంకల్పం ద్వారా భౌతిక ప్రపంచం నుంచి తమ ప్రతి చేతనను తమ చేతనను వెనక్కి మరల్చి ఈ సృష్టిలో ప్రతిదాని వెనుక ఉన్న భగవంతుణ్ణి ఒక్క ప్రతిఫలన ఒక ప్రతి ఫలనాన్ని ఒకే ఒక భగవంతుడి పుత్రుడు క్రీస్తు లేదా కృష్ణ చైతన్యాన్ని వాళ్ళు దర్శించారు కృష్ణుడు యేసుక్రీస్తు బుద్ధుడు బాబాజీ వీళ్ళందరూ క్రీస్తులే వాళ్ళు క్రీస్తు చైతన్యాన్ని అందుకోవడానికి తమ చేతనను చేసుకున్నారు సెయింట్ జాన్ ద్రోపరిచాడు ఎవరైతే అంటే యేసులో ప్రకటనమైన క్రీస్తు చైతన్యాన్ని ఆయన్ని అందుకున్నారో వాళ్ళకి ఆయన భగవంతుని కుమారులు కాగల శక్తిని ఇచ్చాడు అని మా గురుదేవుల స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు క్రీస్తు చైతన్యాన్ని ప్రకటన చేశారు ఆయన ఎల్లప్పుడూ శాంతంగా ఉండేవారు నా అన్ని ఆలోచనలు భావాలు ఆయన ప్రశాంతత అనే అద్దంలో ప్రతిబింబించేవి ఇతరులు ఏమి చెబుతున్నారనే దాంట్లో శ్రీ యుక్తేశ్వర్ గారికి ఆసక్తి ఉండేది కాదు వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారనే దాని మీద ఆయన ఆసక్తి చూపేవారు మా గురువు గారి వంటి సద్గురువు ముందు దేన్నైనా దాన్ని దాచి ఉంచ దేన్నైనా దాన్ని దాచి ఉంచడం అసాధ్యం జరిగేదంతా ఆయన చేతన ఎరిగే ఉండేది లాహిరీ మహాశైలిలో కూడా క్రీస్తు చై చైతన్యం ఉంది భగవద్గీతలో వివరించిన విధంగా ఒకనాడు ఆయన తమ శిష్యులకు క్రీస్తు చైతన్యం గురించి ప్రవచనం చేస్తూ హఠాత్తుగా అరిచారు నేను జపాను తీరంలో అనేక శరీరాల ఆత్మల్లో మునిగిపోతున్నాను మరుసటి రోజు ఒక వార్తాపత్రిక కథనం నుంచి అంతకు ముందు రోజు జపాను దగ్గరలో ఉన్న ఒక మునకలో చనిపోయిన అనేక మంది వ్యక్తుల గురించి తెలుసుకున్నారు చావు పుట్టుకలనేవి ఒక స్వప్నం నుంచి పోయే మరొక స్వప్నం నుంచి తప్పించి వేరేమీ కావు అవి కేవలం ఆలోచనలు మాత్రమే మీరు బతికున్నారని మీరు కలగంటున్నారు మీరు చనిపోయారని మీరు కలగంటున్నారు మీరు ఆ గొప్ప క్రీస్తు చైతన్యంలోకి ప్రవేశించినప్పుడు చావు పుట్టుకల భగవంతుడి స్వప్నాలుగా చూస్తారు యేసు ఆ చేతనలో జీవించడం వల్లే ఆయన అనగలిగాడు ఈ శరీర మందిరాన్ని నాశనం చేయండి ఇంకా మూడు రోజుల్లో నేను దాన్ని పైకి లేపుతాను అని భగవంతుడి లేవగానే భగవంతుడి లాగానే చావనే స్వప్నాన్ని జీవితం అనే స్వప్నంగా మార్చడమేలాగో ఆయనకు తెలుసు మీ చేతనను విస్తరించుకోవాలనుకుంటే మీరు సానుభూతిని నిస్వార్థపరత్వాన్ని పెంపొందించుకోండి నాకు ఇది ఉంది అన్న చేతనే నాకు లేదు భగవంతుడు పిలిస్తే ఒక్క క్షణంలో నేను ప్రతిదాన్ని వదిలేయగలను ఎందుకంటే నాకు దే నేను దేనికి బద్దుడనే లేను అయినప్పటికీ అన్నీ నావే క్రీస్తు చైతన్యంలో ప్రపంచం మొత్తం అందులో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిదీ మీ సొంతం ఈ మొత్తం అంతరిక్షము అందులో ఉన్న ప్రతిదీ మీకే చెందుతుంది ఇతరుల శరీరానుభూతులను మీ శరీరంలోనే జరుగుతున్నట్లు అనుభూతి పొందడం ప్రారంభిస్తే మీరు క్రీస్తు చైతన్యాన్ని పెంపొందించుకుంటున్నారు మీరు ఈ చేతనను వృద్ధి చేసుకుంటున్నప్పుడు ఇంకా అందులో ఉన్న ప్రతిదీ మీదని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీకు ఇంకా జాతి వర్ణ వివక్షతలు ఉండవు ఆ చైతన్యంలో కొద్దిమంది పట్ల మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్కరి పట్ల పది లక్ష ప్రతి లక్ష మంది తల్లుల ప్రేమను మీ హృదయంలో మీరు అనుభూతి పొందుతారు మీరు దాన్ని కల్పన చేయడం లేదు మీరు దాన్ని అనుభవిస్తున్నారు యేసుక్రీస్తు కృష్ణుడు ఇంకా గొప్ప మహాత్ములందరూ సాక్షాత్కరించుకున్న దాన్ని ఆ విశ్వ మేధస్సును క్రీస్తు చైతన్యం అని పిలిచే ఆ ప్రేమను మారే ప్రపంచంలో మానసిక సంతులనం ఎన్సినేటస్లోని సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రథమ దేవాలయం మూడు ఆగస్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పశ్చిమ దేశాలలో భౌతిక సుఖాలకి ప్రాముఖ్యం ఇవ్వడం మనం గమనిస్తాం పశ్చిమ దేశస్థులు వాతావరణం ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు చల్లబరిచే సాధనం ఏదో ఒకటి లేకపోతే బాధపడతారు ఎక్కువ చలిగా ఉంటే కృత్రిమమైన వేడి లేనిదే ఉండలేరు కానీ భారతదేశపు మహాత్ములు దీనికి భిన్నమైన తత్వాన్ని బోధిస్తారు శీతోష్ణాలు సుఖదుఖాలు ఇంద్రియాల భ్రమజనిత సూచనల వల్ల మానవులు మానసిక శారీరక అనుభూతులకు ప్రాధాన్యమివ్వడం అలవాటు చేసుకోవడం వల్ల కలుగుతాయని వివేకవంతుడు ద్వంద్వాలన్నింటికీ అతీతుడిగా ఎదుగుతాడని వారు చెబుతారు మానవుడు కఠిన శిక్షణ ద్వారా శరీరానికి హాని కలిగించుకోవాలని వారు చెప్పరు శరీరానికి సామాన్యమైన శిక్షణ కల్పించుకుంటూనే ఆ ఇంద్రియానుభవం నుంచి మానసికంగా విముక్తి పొందాలని వారు బోధిస్తారు భోగ వాసనల చేత ఆకర్షితులైన వారి బుద్ధి ధ్యాన జనిత సమత్వాన్ని సాధించలేదు నిలకడగా పరమాత్మతో ఏకత్వం సమాధి స్థితిలో నిలవదు అని భగవద్గీత బోధిస్తుంది ఇంద్రియానుభవాల వల్ల కలిగే విక్షేపాల నుంచి మానసికంగా విడివడడం మనశ్శాంతిని లభిస్తుంది ఎల్లప్పుడూ మార్పుకు లోనయ్యే ఇంద్రియానుభవాలకు అతీతుడిగా ఉంటూ వస్తూ పోతూ ఉండే శీతోష్ణాది అనుభూతులకు లోను కాకుండా ఉంటే మానవుడు ఆత్మసారమైన నిర్వికార స్థితిని వ్యక్తం చేస్తాడు ఆ నిర్వికార చైతన్యంలో నిర్వికారుడైన పరమాత్మతో ఏకత్వం పొందుతాడు వివిధమైన ఇంద్రిబా ఇంద్రియానుభవాలకు బానిసలా లొంగి ఉండడం వల్ల మనస్సు ఆత్మ కూడా కలత చెందుతాయి కలత చెందినప్పుడు మానవుడు తన సహజ స్వభావమైన ప్రశాంతతను కోల్పోతాడు భగవంతుడు అత్యుష్ణ ప్రదేశాలలోనూ అతిశీతల ప్రదేశాలలోనూ కూడా ఉన్నాడు ఆయన ఉత్తర ధృవం దగ్గర ఆఫ్రికా అతిశీ ఆఫ్రికా ఎడార్లో కూడా ఉన్నాడు ఆయన సృష్టి అయిన భూమిపైన ఉండే ఏ తీవ్రత పరిస్థితికైనా ఆయన చలించడు ఆయన ప్రతిరూపంగా సృష్టించబడిన మనం కూడా ఆయనలా ప్రవర్తించాలి శీతోష్ణాలకు సుఖదుఖాలకు లోనయ్యే ఈ శరీరంలో భగవంతుడు మనల్ని ఉంచాడు కానీ ఈ ద్వంద్వాలను మనం సమబుద్ధితో చూడాలని ఆయన ఉద్దేశ్యం మనం వాటికి అతీతంగా ఉండాలని ఆయన కోరిక వాటిని సహించడం నేర్చుకోవాలి అలానే కష్టాలు కొని తెచ్చుకోకూడదు అత్యధికమైన శీతోష్ణాలను నివారించుకోలేనప్పుడు మనస్సును వాటి నుంచి విడదీయాలి ఇది మనం ఎంతగా అభ్యసిస్తే మనస్సు అంతగా స్వేచ్ఛను పొందుతుంది అక్కర్లేని అనుభూతులు మన చైతన్యాన్ని తాకలేవు మనస్సులోనే బాధ అనుభవం అవుతుంది స్పర్శ అనే ఇంద్రియానుభవాన్ని చర్మం అనుభవించదు అది మెదడులో కలుగుతుంది మనస్సు ద్వారా తప్ప రుచి స్పర్శ వాసన వినికిడి చూడడం అనే ఏ ఇంద్రియ వ్యాపారము జరగదు మనం నాలుకతో రుచి చూస్తున్నట్లు అనిపిస్తుంది కానీ రుచి అనుభవం కలిగేది మెదడులోనే అదేవిధంగా శరీరంలో ఏ భాగంలోనైనా బాధ కలిగితే ఆ బాధ నిజంగా మనస్సులో కలుగుతుంది శరీరావయవంలో కాదు బాధను గ్రహించడానికి మనకు రెండు పరికరాలు ఉన్నాయి నాడులు మెదడులోని రంగు పదార్థం కానీ ఆ రెండింటి మధ్య సంబంధం మనస్సు అనుమతించినప్పుడే మనం గ్రహించగలుగుతాము బాధ ఉందని మనస్సు చెప్పకపోతే బాధ లేదు ఇది భారతదేశంలోని మహర్షులు కనుగొన్న అద్భుత సత్యం మత్తుమందు ప్రభావంలో ఉన్నప్పుడు మీరు బాధను అనుభవించరు ఎందుకంటే ఇంద్రియానుభవాలు మనస్సుకు చేరవు నాడుల చివర్లలో అతి సూక్ష్మమైన దారాలు అంటే ఫైబర్స్ వంటి పదార్థం ద్వారా బాధ తాలూకు అనుభవాలు మెదడుకు చేరుతాయి మత్తుమందు ఈ అనుభవాలను మెదడుకు చేరకుండా చేస్తుంది మెదడు మనస్సు తాలూకు సున్నితమైన పరికరం శరీరపు ఇంద్రియాను ఇంద్రియానుభవాలన్నింటినీ నాడుల ద్వారా మెదడు ద్వారా మనస్సుకు నివేదించబడతాయి మెదడులో తాదాత్మ్యం చెందిన మనస్సు ఈ అనుభవాలను స్వీకరించి విశ్లేషిస్తుంది శక్తివంతమైన సకారాత్మకమైన ఆలోచన పద్ధతి అభ్యసించడం వల్ల మనస్సు అనుభవాలకు తక్కువగా ప్రభావితం అవుతుంది అది ఇంద్రియానుభవాలను భగవంతుడు ఉద్దేశించిన ప్రకారం ఒక విధమైన బోధన పద్ధతిగా గ్రహిస్తుంది శరీరాన్ని రక్షించడానికే మానవుడికి అనుభూతి జ్ఞానం ఇవ్వబడింది ఇంద్రియ జ్ఞానం లేకపోతే ఏ అవయవానికైనా గాయమైతే అతనికి తెలియదు సున్నితమైన అనుభూతి జ్ఞానం బాధ కలిగించడానికి ఉద్దేశించింది కాదు ఈ లక్షణాన్ని మానవులు పెంపొందించుకున్నంతగా జంతువులు పెంపొందించుకోలేదు అందుచేత అవి తక్కువ బాధను అనుభవిస్తాయి లేకపోతే జంతువులను చంపడంలో ఉపయోగించే కొన్ని పద్ధతులు సహించలేనివిగా ఉంటాయి సముద్రపు పీతలను బతికి ఉండగానే మరుగుతున్న నీటిలో వేస్తారు దుఃఖాలు మనస్సులోనే పడతాయి కాబట్టి మనోనియంత్రణను అభ్యసించడం వల్ల శరీరంలో బాధను తగ్గించవచ్చు అప్పుడు ఒక వ్యక్తి బాధ కలగకుండా హెచ్చరికతో కూడిన సందేశాన్ని మాత్రం పొందుతూ ఇంద్రియానుభవం పొందవచ్చు భగవద్గీత ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి ఈ సంగతే చెప్పింది అత్యధికమైన అనుభూతి జ్ఞానం వల్ల సుఖదుఖాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంద్రియా అనుభూతి తక్కువగా ఉన్నప్పుడు బాధ తక్కువగా ఉంటుంది ఇంద్రియ సౌఖ్యాలకు బానిసత్వం తక్కువవుతుంది ఇంద్రియానుభూతులు తక్కువగా పొందేలా నా శరీరానికి మనస్సుకి నేను శిక్షణనిచ్చాను అందుచేత ఇంద్రియాల అలచడి నుంచి విముక్తి పొందాను స్వేచ్ఛను పొందడానికి శిక్షణే మార్గం ఒక వైద్యుడు ఉండేవాడు ఆయనకెంతో మనోబలం ఆయనకి ఎంత మనోబలం అంటే తన శరీరం మీద తానే ఒక పెద్ద శస్త్రచికిత్స చేసుకున్నాడు ఈ మాట వినగానే అలా ఎవరు చేయలేరని మన మనస్సు గట్టిగా అంటుంది అన్ ఎందుచేతనంటే శరీర వ్యామోహాల వల్ల మనస్సు బానిస్ బానిస అయ్యింది కానీ శిక్షణ వల్ల మనస్సును శక్తివంతం చేయవచ్చు మీరు దాన్ని క్రమశిక్షణలో పెట్టిన కొద్దీ మీ మనస్సు మీ అధీనంలో ఉంటుంది అతిగా ముద్ది చేసిన పిల్లవాడు చిన్న దెబ్బ తగిలిన అతిగా బాధపడతాడు కఠిన క్రమశిక్షణలో పెరిగిన పిల్లవాడు పెద్దగాయం అయినా ఏమాత్రం బాధపడకపోవచ్చు ఇంద్రియాల నియంతృత్వం నుంచి మీరు విముక్ విముక్తిని పొందవచ్చు ఈ విషయంలో భారతదేశంలోని ఉత్తమ గురువులు ఇచ్చే శిక్షణ పశ్చిమ దేశపు పాఠశాలలో ఇచ్చే శిక్షణకు విభిన్నంగా ఉంటుంది భారతదేశపు గురువులు తమ విద్యార్థులకు శరీరం దాని అనుభూతుల బానిసత్వం నుంచి పూర్తిగా స్వేచ్ఛను పొందడం బోధిస్తారు పశ్చిమ దేశాలలో సౌఖ్యాలు సుఖాలు సుఖాలు సౌకర్యాలు వృద్ధి పొందడం వల్ల శరీరం శరీర సుఖం ప్రోత్సహించబడి మానసిక శక్తిని పెంపొందించే ప్రయత్నం జరగడం లేదు భారతదేశంలో మాకు చిన్నతనం నుండి ఇంద్రియాల నియంతృత్వాన్ని మొగ్గలోనే తుంచివేయడానికి శిక్షణ ఇస్తారు మా రాంచీ స్కూలులో విద్యార్థులైన చిన్నపిల్లలు నేలపై చేపల మీద పడుకునేవారు చాలా ఆరోగ్యవంతులుగా ఉండేవారు సుఖంగా నిద్రపోవడానికి కానీ కాస్త ప్రశాంతతగా ఉండడానికి కానీ అనేకమైన బాహ్య అవసరాలు వస్తువులు ఉండాలని పాశ్చాత్యులు భావిస్తారు భారతదేశంలో వేడి ఇసుకలో కూర్చుని ధ్యానం చేయడం మాకు బోధించారు క్రమక్రమంగా రోజంతా ఎండలో కూర్చోవడం అదేవిధంగా చలికి ఓర్చుకోవడం నేర్చుకున్నాం ఈ శిక్షణ ఫలితంగా నా మనస్సుకి దేనివల్ల కలత కలగనంతటి మనోబలం నాకు కలిగింది నా మనస్సును ఇంద్రియాలనే టెలిఫోన్ల నుంచి వేరు చేసినప్పుడు నన్నేది బాధించదు కొన్ని సంవత్సరాల క్రితం వాతావరణం భరించలేనంత వేడిగా ఉంది నా చుట్టూ ఉన్నవారంతా రొప్పుతూ ఆయాసపడుతున్నారు మానసిక సహవాసం వల్ల వారు పడుతున్న బాధ నాకు కూడా వ్యాపించింది నేను ఏదో రాయాలనుకున్నాను కానీ అసౌకర్యం వల్ల ఏకాగ్రత కుదరడం లేదు ఏమిటి విషయం ఏమైంది నీకు అని నన్ను నేను చివాట్లు పెట్టుకుని ఇలా ప్రార్థించాను ప్రభు ఒకే శక్తి వల్ల రొట్టె కాల్చే అంటే ఓవెన్లో వేడి రిఫ్రిజిరేటర్లో చల్లదనం ఏర్పడుతున్నాయి ఇక్కడ చల్లగా ఉంది నా చుట్టూ మంచు తెర వేసినట్టుగా వాతావరణం చల్లగా మారింది నాకు ఒక గొప్ప ఉత్తేజం కలిగింది ఏ కష్టమో లేకుండా నా రచనని నేను కొనసాగించాను ఇంకొకసారి చాలా సంవత్సరాల క్రితం పైకప్పు లేని కారులో నేను దూర ప్రయాణం చేస్తున్నప్పుడు నాతో చాలామంది ఎస్ఆర్ఎఫ్ విద్యార్థులైన యువకులు ఉన్నారు వారిలో ఒకడు నా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు అతడు నేను అతడు నేను ఊలు దుప్పటి కప్పుకొని కారులో పడుకున్నావు రాత్రి అపరిమితమైన చలిగా ఉంది నేను గాఢంగా నిద్రపోయినప్పుడు దుప్పటి పూర్తిగా అతడు లాక్కుంటున్నాడు నాకు కొంచెం తెలివి వచ్చినప్పుడు అప్రయత్నంగా దుప్పటి నేను లాక్కుంటున్నాను ఇలా కొంతసేపు జరిగింది అప్పుడు నా మనస్సులో ఇలా అనుకున్నాను నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంతా సరిగానే ఉంది నువ్వు వెచ్చగా ఉన్నావు నేను దుప్పటిని వదిలివేసి ధ్యానించడం మొదలుపెట్టాను నా శరీరం పొయ్యిలో రొట్టెలా వేడెక్కింది రెండు గంటల తర్వాత విద్యార్థులు నిద్రలేచి చలితో వణుకుతూ నేను నిశ్చలంగా కూర్చుని ఉండడం చూశారు నేను దివ్యానంద స్థితిలో ఉన్నాను నేను మరణించాలని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు కంగారులో వేసిన కేకలకు నేను సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి చిరునవ్వుతో ఏమిటి హడావుడి ప్రయాణం కొనసాగిద్దాం అన్నాను వాళ్ళు నా గురించి ఆందోళనతో ఇలా అన్నారు కానీ మీరు చలిలో కోటు దుప్పటి లేకుండా ఎలా కూర్చొని ఉన్నారు అయినా నాకు రొంప కూడా చేయలేదు నేను ఒక్కడినే వెచ్చగా ఉన్నాను మీరు చేయవలసింది ఏమంటే మీ మనస్సుకు సకారాత్మకంగా అనుకూలంగా ఉండేందుకు శిక్షణ ఇవ్వాలి రొంప పట్టకూడదని మీ మనసులో నిశ్చయించుకుంటే మీకు రొంప పట్టే అవకాశం తక్కువ ఉంటుంది మీ మనస్సుకు బాధను జయించే శిక్షణనివ్వాలి సున్నితమైన మనస్తత్వం వల్ల బాధ తాలూకు అనుభవం దానికంటే ఎక్కువ అవుతుంది బాధను అధికం చేసుకోవడం మీలోని అజేయమైన భగవంతుని ప్రతిరూపాన్ని మర్చిపోవడమే మూడు సంవత్సరాల వయస్సు నుంచే అలవాట్లు ఏర్పడతాయి మానవుడిలో మూడు సంవత్సరాల వయస్సు నుంచే అలవాట్లు ఏర్పడడం మొదలవుతుందని భారతదేశపు పురాణ ఋషులు బోధించారు అవి దృఢంగా నాటుకున్న తరువాత వాటిని మార్చడం చాలా కష్టం మీ కుటుంబం పరిసరాలు మీలో దురభిప్రాయాలు సృష్టిస్తే అవి మీ జీవితం అంతా ఉండవచ్చు నేను నా గురువుగారైన శ్రీయుక్తేశ్వర్ గారి నుండి మొట్టమొదట నేర్చుకున్న విషయాల్లో ఒకటి ఇంద్రియానుభూతుల గురించి ఉన్న దురభిప్రాయాలను జయించడం నేను మొదట ఆయన దగ్గర శిక్షణ కోసం వెళ్ళినప్పుడు చలిగా ఉన్నప్పుడు దుప్పటి కప్పుకోకపోతే తప్పకుండా నాకు రొంప పట్టేది కానీ గురువుగారు నాకు విభిన్నమైన శిక్షణ ఇచ్చారు దాని ఫలితంగా నాకు ఇంచుమించుగా పుట్టుకతో వచ్చిన తరచుగా రొంపపట్టే స్వభావం నుంచి విముక్తి కలిగింది అంతకుముందు జలుబు నాకు తరచుగా వచ్చేది మన మనస్సు మీద మాత్రమే ఆధారపడాలని కొందరు చెబుతారు కొందరు శరీరానుభూతులకు ప్రాధాన్యత ఇవ్వాలని నమ్ముతారు ఈ రెండు అతి తీవ్రమైన అభిప్రాయాలే ఒక సిద్ధాంతం ప్రకారం కారును కొంతకాలానికి ఒకసారి పరీక్ష చేయించినట్టే శరీరాన్ని కూడా క్రమ ప్రకారం ఆరోగ్య పరీక్ష చేయించాలి ఈ అభిప్రాయం సమంజసమైందే కానీ మీరు యంత్రం కాదని గుర్తుంచుకోవాలి మీ మానసిక క్షేమం శరీర స్థితిపైన అతిగా ఆధారపడితే మనస్సు శరీరం కోరే కోరికలకు బానిసగా ఎంతగా మారిపోతుందంటే బయటి మందులు చికిత్సా పద్ధతులు పనిచేయవు జబ్బు దీర్ఘరోగంగా మారిపోతుంది ఎందుకంటే మనస్సు శరీరం మీద ఆధిపత్యం చలాయించడానికి నిరాకరిస్తుంది కనుక ప్రారంభంలో మధ్య మార్గాన్ని అనుసరించడం మంచిది తెగితే కొంచెం అయోడిన్ రాయాలి కానీ పూర్తిగా మందుల మీద ఆధారపడకూడదు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమక్రమంగా మనస్సు మీద ఎక్కువగా ఆధారపడడం నేర్చుకోవాలి మహాత్ములు కూడా మందులను ఉపయోగించారు ఎందుకంటే అవి కూడా భగవంతుడు సృష్టించిన మూలికలు రసాయనాలే కదా మహాత్ములకు మందుల అవసరం లేదు కానీ భగవంతుడి శక్తి అసంఖ్యాకమైన పద్ధతుల్లో పనిచేస్తుందని చూపడానికి ఒక్కోసారి వారు షాపులో దొరికే మందులను కూడా ఉపయోగించవచ్చు ఏమైనప్పటికీ విజయం మానసిక శక్తిలోనే ఉంది దుష్ఫలితాలు ఏమీ లేకుండా మందులన్నింటినీ విడిచిపెట్టగలమని మీకు పూర్తి విశ్వాసం కలిగినప్పుడు మీరు విజయం సాధించినట్టే